నిన్న సాల్వ్డ్ ఎగ్జాంపుల్ చేసామండి, ఈరోజు ఎక్సర్సైజ్లోకి వెళ్దాం. రెండండి, ఎక్సర్సైజ్ 6.2లో ఫస్ట్ సమ్కి వెళ్ళండి. రెండో వన్ అండి, ఫిగర్ వేసుకోనండి ఫస్ట్. ఇది ఏబిసి ట్రయాంగిల్ అండి, ఇది బీసీకి ప్యారలల్ గా ఉండే లైన్, ఇది డి, ఇది ఈ. ఇది 1.5 సెంటీమీటర్స్ అని ఇచ్చాడండి. ఇది 3 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. ఇది 1 సెంటీమీటర్ అని ఇచ్చాడండి. గివెన్ డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ, డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ, కమా ఫైండ్ ఈసీ ఫైండ్ చేయమన్నాడండి. సింపుల్ బిట్టే కదండి, బై తేల్స్ థియరం సొల్యూషన్ వద్దామా? బై తేల్స్ థియరం ఏడి బై చెప్పాలి మీరే. ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. ఇంకా తెలిసిన వాల్యూస్ సబ్మిట్ చేసుకోండి. 1.5/3 ఈజ్ ఈక్వల్ టు 1/ఈసీ. ఈసీ ఈజ్ ఈక్వల్ టు, ఇది అటు వెళ్ళి కిందకు వచ్చింది, 3/1.5 అంటే ఎంత? 15/10 అంటే 3/2. ఇప్పుడు ఎంత వచ్చింది? 3 × 2/3. ఈసీ ఈజ్ ఈక్వల్ టు 2 సెంటీమీటర్స్. దాంట్లో సెకండ్ బిట్ ఉంటుందండి, ఇది హోంవర్క్ వచ్చింది మీకు. దాంట్లో సెకండ్ బిట్ హోంవర్క్ వచ్చిందండి. హోంవర్క్ పెట్టండి, చేసి పెట్టాలి హోంవర్క్. సెకండ్ బిట్ హోంవర్క్ చేసి పెట్టండి. రాసుకోండి జాగ్రత్తగా. అయిపోయిందా? నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. సెకండ్ ప్రాబ్లంకి వెళ్దామండి. ఫస్ట్ బిట్ చెప్పాను, సెకండ్ బిట్ హోంవర్క్ ఇచ్చాను. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. ఈ అండ్ ఎఫ్ are the points, E and F are the points, the sides, PQ and PR respectively. Of a triangle PQR.
ఫర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేసెస్ ఫర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేసెస్ స్టేట్ వెదర్ EF is parallel to QR. EF is parallel to QR. And the first bit and P is equal to 3.9 centimeters. EQ is equal to 3 centimeters. Common bit and name. Q is equal to 3 centimeters, PF is equal to 3.6 centimeters, FR is equal to 2.4 centimeters. మీకు దీంట్లో ఇంకొక 2 బిట్స్ ఉంటాయండి, అది మీరు చేయొచ్చు, హోంవర్క్ కింద చేయొచ్చు సొల్యూషన్. ఏ ట్రయాంగిల్ అండి? పిక్ యువర్ ట్రయాంగిల్ రాజేయండి మీరు కూడా. పిక్యూఆర్ ట్రయాంగిల్ రాజేయండి. ఈ అండ్ ఎఫ్ ఆర్ ద పాయింట్స్ ఆన్ ద సైడ్ పిక్యూ అండ్ పిఆర్. ఈ అనే పాయింట్ ఏమో పిక్యూ మీద ఉందంట, దీని మీద ఎఫ్ ఉందంట. ఈ 2 పాయింట్ చేంజ్ చేశారని దీనికి ప్యారల్గా ఉంటుందా లేదా అని అడుగుతున్నాడండి. ఉంటుందా లేదని అడుగుతున్నాడు. ఏమేమి ఇచ్చాడు? పిఈ 3.9 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు, ఈక్యూ 3 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు, పిఎఫ్ అని ఏమిచ్చాడు 3.6 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు, ఎఫ్ఆర్ 2.4 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. ఇప్పుడు ఈ లైన్కి ఈ లైన్ ప్యారలల్ అవ్వాలంటే ఏం జరగాలి? ఏమే ఈ లైన్కి ఈ లైన్ ప్యారలల్ అవ్వాలంటే ఏం జరగాలి? ఈ లైన్కి ఈ లైన్ ప్యారలల్ అవ్వాలంటే ఏం జరగాలి? ఇంతకుముందు ఏం జరిగింది? ప్యారలల్ కనుక అయితే ఏడి బై డిబి ఈజ్వల్ ఏఈ బై ఈసీ తీసుకున్నాం అనా. ప్యారలల్ అవ్వాలంటే ప్యారలల్ అనేది తీసుకున్నాం, ఇది జరిగితే ప్యారలల్. కాబట్టి మీరు ఇప్పుడు ఇంతకుముందు ప్యారలల్ అని ఇచ్చాడు కాబట్టి తీసుకున్నాం. ఇప్పుడు ఇది జరిగితే ప్యారలల్ అని చెప్పి తీసుకోవచ్చు. కాబట్టి ఈ లైన్కి ఈ లైన్ ప్యారలల్ అని చెప్పి చెప్పాలంటే ఏం జరగాలి? ఇలాంటి రేషియో ఎలా ఉండాలి? ఈక్వల్ అయిపోవాలి అండి. తీరితరంపులకి కింద ప్యారలల్ అవ్వాలని చెప్పి చెప్పాలంటే ఇది జరగాలి, ఇది జరిగితే ప్యారలల్, ప్యారలల్ అయితే ఇది జరిగింది. అటు నుంచి ఇటు, ఇటు నుంచి ఇటు. కాబట్టి ప్యారలల్ అని చెప్పి చెప్పాలంటే ఏం చెప్పాలంటే తగ్గిన చెప్పరే ఇది చెప్పాలి మీరు. ఈ లైన్కి ఈ లైన్ ప్యారలల్ అని చెప్పి చెప్పాలంటే దిస్ బై దిస్ ఇది కూడా దిస్ బై దిస్ అని చెప్పి చెప్పాలి, మీరు చెప్పాలి. ఇప్పుడు కన్సిడర్ పిఈ బై ఈక్యూ క్యాల్కులేట్ చేయండి. ఫస్ట్ పిఈ బై ఈక్యూ క్యాల్కులేట్ చేయండినా, క్యాల్కులేట్ చేయండి ఫస్ట్. ఇది క్యాల్కులేట్ చేయండి, ఈ రేషియో క్యాల్కులేట్ చేయండి. 3.9/3 ఎంత? 3.9/3 ఎంత? 1.3 సెంటీమీటర్స్. రేషియోనే కదండి, సెంటీమీటర్స్ అక్కర్ల, 1.3. నెక్స్ట్ కన్సిడర్ పిఎఫ్ బై ఎఫ్ఆర్ 3.6/2.4. డెసిమల్ పైన కింద రెండు రిమూవ్ చేద్దాం. 36/24. 36/24 అంటే ఏ టేబుల్ పోతుంది? 12 3s 12 3s 12 2s 1.5. ఈ రెండు ఈక్వల్ అయినాయా? అదేనండి. ఎంప్లాయిస్ పిఈ బై ఈక్యూ నాట్ ఈక్వల్ టు పిఎఫ్ బై ఎఫ్ఆర్. ఎంప్లాయిస్ ఎన్ఐహెచ్ ఈఎఫ్ ఈజ్ నాట్ ప్యారలల్ టు, నాట్ ప్యారలల్ అండి, నాట్ ప్యారలల్ టు క్యూఆర్.
ఒకవేళ కనుక సైడ్ రేషియోస్ కనుక ఈక్వల్ అయితే ప్యారలల్ లైన్ రాసేవాళ్ళం. కంప్లీట్ అయిందా? నెక్స్ట్ ప్రాబ్లం కదా. ముందు ఫిగర్ వేసుకోండి. ఇది ఏబి, ఇది సిడి. ఇది ఎల్ తీసుకోండి అండి. ఇది ఎల్ఎమ్, ఇది ఎల్ఎన్. అండ్ ఇన్ ఫిగర్, ఇన్ ఫిగర్ ఇఫ్ ఎల్ఎమ్ ఈజ్ ప్యారలల్ టు సిబి అండ్ ఎల్ఎన్ ఈజ్ ప్యారలల్ టు సిడి, ప్రూవ్ దట్ ఏఎమ్ బై AB is equal to AN by AD. Solution. ఈ చాప్టర్ చిన్నపాటి బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం ఆ మూడు కాన్వర్స్ ఎగ్జాంపుల్ వన్ మీద కనుక చిన్నపాటి పట్టుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఆన్సర్లు మామూలుగా రాత్రే మ్యాటర్ పట్టిద్దేమో కానీ చెప్తానికైతే నిమిషం కూడా పట్టదండి. దీంట్లో ఉన్న ప్రతి ప్రాబ్లంకి నిమిషం కూడా పట్టదు టైం ఇలా చేయాలని చెప్పి చెప్పటం. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు ఏమి చెప్పమన్నాడు. చూడండి ఎల్ఎం అనేది ఎలా ఉంది, ఈ లైన్తో ప్యారలల్గా ఉంది. మీరు ఎమ్మనే ఒక ట్రయాంగిల్లో ఇట్లా ఎప్పుడైతే ఒక ట్రయాంగిల్ ఇలాంటి లైన్ ఈ లైన్ ఈ లైన్ ప్యారలల్ అనగానే మీకు అమ్మనే ప్యారలల్ అంటే ఇది రావాలి, ఇది వస్తే అది రావాలి. ఇది కనుక తేతనైతేనా ఈజీ అయిపోయింది. ప్యారలల్ అంటే ఇంకోటి కూడా తెలియాలి మీకు, దీంతో పాటు ఇంకోటి కూడా తెలియాలి. ఏడి బై ఏబి కూడా, ఏడి బై డిబి అనొచ్చు, ఏడి బై ఏబి కూడా చెప్పొచ్చు. ఇది కూడా ఏఈ బై ఏసీ అది మీరు గుర్తుకుండాలి. రెండిట్లో ఏదో ఒకటి వాడుతూ ఉంటాం టక్కుని, ఇమ్మీడియట్గా అయిపోతాయి సమ్స్. మీరు ఇది తలుచుకోండి చక్కగా. అవుట్పుట్ అనేది అవుట్పుట్ ఇవ్వగలగండి. ఈ లైన్కి ఈ లైన్ ప్యారలల్ టక్కిని చెప్పండి. ఏడి బై డిబి ఈక్వల్ టు ఏఈ బై ఈసీ, లేకపోతే ఏడి బై ఏబి ఈక్వల్ టు ఏఈ బై ఏసీ. ఇది బాగా పెట్టి చేయండి, ఇలా జరిగిద్ది ఇలా జరిగిద్ది అని. అట్లాగే ఈ రేషియో ఈక్వల్గా ఉంటే ఈ లైన్కి ఈ లైన్ ప్యారలల్ అనే మాట కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. ఇంకంతే సింపుల్గా అయిపోయింది ఒక ఎక్సర్సైజ్, సరదాగా అయిపోయింది. ఇప్పుడు చూడండి ఈ లైన్కి ఈ లైన్ ఏంది సార్, ఈ లైన్కి ఈ లైన్ పిల్లలంటే టక్కిన ఏం రాయిపోద్ది అవుతుంది మీకు. ఏఎం బై ఎంబి వాళ్ళేడా, ఏఎం బై ఏబి వాడాడు. కాబట్టి మనం రిజల్ట్కి వెళ్ళాలి. ఏఎం బై ఎంబీనా ఏఎం బై ఏబి తీసుకుందామా, ఏఎం బై ఏబి తీసుకుందాం అది వాడదాం.
ఈ లైన్కి ఈ లైన్ ప్యారలల్ అని ఇచ్చాడా చెప్పండి. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసి. ఓకే నెక్స్ట్ ఈసారి రండి. ఎల్ఎన్ ఈజ్ ప్యారలల్ టు సిడి. మళ్ళీ ఈసారి ఏఎన్ బై ఏడి ఉందిగా, ఏఎల్ బై ఏసి ఈజ్ ఈక్వల్ టు ఏఎన్ బై ఏడి. ఏఎల్ బై ఏడి ఏసి అనేది కామన్ రెండింటికి, కాబట్టి ఏఎం బై ఏబి దేనికి ఈక్వల్ అయితే ఆటోమేటిక్గా ఏఎన్ బై ఏడికి ఈక్వల్ అయితే అయిపోయా. రండి గివెన్ ఈ ట్రయాంగిల్ కన్సిడర్ ట్రయాంగిల్ ఏబిసి కమా ఎల్ఎం ఈజ్ ప్యారలల్ టు సిబి ఇంప్లాయిస్ బై నోన్ రిజల్ట్ ఇంప్లాయిస్ ఏఎం బై ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసి. దట్ ఈస్ రిలేషన్ నెంబర్ వన్. నెక్స్ట్ కన్సిడర్ ట్రయాంగిల్ ఏడిసి కమ ఎల్ఎన్ ఈజ్ ప్యారలల్ టు ఎల్ఎన్ ఈజ్ ప్యారలల్ టు సిడి ఇంప్లాయిస్ ఏఎల్ బై ఏఎల్ బై ఏసి ఈజ్ ఈక్వల్ టు ఏఎన్ బై ఏడి. దట్ ఈస్ రిలేషన్ నెంబర్ టూ ఫ్రమ్ వన్ కామా టూ. ఈ రెండు సేమ్ కాబట్టి ఏఎం బై ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏఎన్ బై ఏడి అంతే. మీకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉందండి, ఫోర్త్ ప్రాబ్లం హోంవర్క్ ఇస్తున్నా, చేసుకొని రావాలి ఇవాళ సరేనా. ఫోర్త్ ప్రాబ్లం ఎలాంటిదేనండి, ట్రై చేయండి, రాకపోతే మళ్ళీ చెప్పించుకోవచ్చు కావాలంటే. హోంవర్క్ చేయకుండా చెప్పిన సమ్స్ హోంవర్క్ సమ్స్ చేయకుండా రావండి. అయిపోయింది రైట్. మా మాట్లాడుతా ఉండండి అప్పుడప్పుడు, ఏం మాట్లాడుకుంటా మాట్లాడుకుంటు ఏంటంటే ఎట్లాగా మాట్లాడాలి అటు నుంచి మీరు మాట్లాడుకుంటే ఏంటైతే యూట్యూబ్ అయినా పర్లేదు మామూలుగా లైవ్లో ఎందుకు. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం హోంవర్క్ అండి, ఫిఫ్త్ సమ్ ఎన్ఫిగర్ అయ్యింది. పిక్యూఆర్ ట్రయాంగిల్ ఇది ఓ డిఎన్ఏ పాయింట్ తీసుకున్నారండి. ఎట్లా పడితే అట్లా కాదండి, ఒక నిమిషము. ఈ లైన్ ఎలా ఉండాలంటే దీనికి ప్యారలల్గా ఉండాలండి, ఈ లైన్ ప్యారలల్గా ఉండాలి. ఈ లైన్ ప్యారలల్గా ఇక్కడ ఒకటి ఇది డిఎన్ఏ. ఇన్ ఫిగర్ ఇన్ ఫిగర్ డిఈ ఇస్ ప్యారలల్ టు ఓక్యూ అండ్ డి ఎఫ్ ఇస్ ప్యారలల్ టు ఓఆర్ డిఎస్ ప్యారలల్ టు ఓఆర్.
So that EF is parallel to QR. EF is parallel to QR. ఇలా ఎలా ఉందండి దీంతో? మీరు ఏ ట్రయాంగిల్ తీసుకుంటారు? కన్సిడర్ ట్రయాంగిల్ PQO ట్రయాంగిల్ తీసుకోండి. ఈ లైన్కి ఈ లైన్ ఎలా ఉంది? DE ఇస్ ప్యారలల్ టు OQ. నెంబర్ ఎంప్లాయీస్ ఎవరు చెప్పండి. తెలుస్తారు నెక్స్ట్. ఈసారి ట్రయాంగిల్ కన్సిడర్ కన్సిడర్ ట్రయాంగిల్ PRO కమ ఏమి ఇచ్చాడు? డిఎఫ్ ఇస్ ప్యారలల్ టు ఓఆర్. నేరవచ్చు పిఎఫ్ బై ఎఫ్ఆర్ పిడి బై డిఓ ఇజ్ ఈక్వల్ టు పిఎఫ్ బై ఎఫ్ఆర్ పిఎఫ్ బై ఫ్రమ్ 1, 2 ఫ్రమ్ 1, 2 కామ పెట్టిన రైట్ లైన్ PE by EQ is equal to PF by FR. PE by EQ is equal to PF by FR. అప్పుడు ఏం చెప్పచ్చు చెప్పండి? PE by EQ is equal to PF by FR అని వచ్చింది. PE by EF is equal to PE బై EQ ఈక్వల్ టు PF బై FR అని వచ్చింది. అప్పుడు ఏం చెప్పొచ్చు? ఈ జాయిన్ చేసే లైన్ ఇది లైన్ తెలుగు ఉంటుంది. EF ఇస్ పారలల్ టు QR బై ద కాన్వర్ అంతేనా? బై ద కాన్వర్స్ ఆఫ్ తీరిస్ థీరం. కమా EF ఇస్ పారలల్ టు QR. ఈ రేషియో ఎప్పుడైతే ఈక్వల్ గా ఉందో ఈ లైన్ కి లైన్ ప్యారలల్ అవుతుంది. నెక్స్ట్ అండి సిక్స్త్ సమ్. ఈసారి ఫిగర్ అయింది మళ్ళీ. ఇది PQR ట్రయాంగిల్.
ఈ లైన్ తో ఇది ప్యారలల్ గా ఉందండి, ఈ సైడ్ తో ఇది ప్యారలల్ గా ఉంది, ఈ సైడ్ తో ఇది ప్యారలల్ గా ఉంది, ఇది ఏబిసి, ఇది ఓ. ఇన్ ఫిగర్ కమా, ఇన్ ఫిగర్ కమా, ఏ కమా బి అండ్ సి, ఇన్ ఫిగర్ ఏ కమా బి అండ్ సి ఆర్ పాయింట్స్ ఆన్ ఓపి కమా ఓక్యూ అండ్ ఓఆర్ రెస్పెక్టివ్లీ, సచ్ దట్ ఏబి ఇస్ ప్యారలల్ టు పిక్యూ, AB is parallel to PQ and AC is parallel to PR show that BC is parallel to QR. ఈజీ, ఏదైనా ఐడియా వచ్చేసిందా? ఏబి ఇస్ ప్యారలల్ టు పిక్యూ అంటే ఎక్కడ ఉంది చూడండి, ఏబి ఇస్ ప్యారలల్ టు పిక్యూ. చెప్పండి, ఈ సైడ్కి ఈ సైడ్ ప్యారలల్ ఉందంటే ఏం చేస్తారు మీరు? టక్ని పిఏ బై ఏవో ఇజ్ ఈక్వల్ టు ఓబి, అవునా? సరే అండి, ఏ ట్రయాంగిల్ తీసుకుందాము? ఓపిక్యూ ఓకే సార్, పిఓక్యూ ఏం చేశాడండి? గివెన్ ఏబి ఇస్ ప్యారలల్ టు పిక్యూ, పిక్యూ ప్యారలల్ అనగానే ఏం చెప్పొచ్చు మనం? ఏం చెప్పాలి? బీసీ ఇస్ ప్యారలల్ టు క్యూఆర్ అని చెప్పి చెప్పాలి. క్యూఆర్ బీసీ ఇస్ ప్యారలల్ టు క్యూఆర్. చెప్పండి, మీరు చెప్పండి. పిఏ బై ఏవో ఇజ్ ఈక్వల్ టు క్యూబీ బై బీఓ, దట్ ఈస్ రిలేషన్ నెంబర్ 1. నెక్స్ట్ ఈ ట్రయాంగిల్ తీసుకున్నా, కన్సిడర్ ట్రయాంగిల్ పిఓఆర్ పిఓఆర్ గివెన్ ఏం చేశాడు? ఏసీ ప్యారలల్ టు పిఆర్, AC is parallel to PR. PR అని ఇచ్చడా, ఇంప్లై చెప్పండి. PA బై OA AO is equal to CR RC by CO. CO. From 1 comma 2 QB by BO is equal to
దిస్ ఇజ్ ఈక్వల్ టు దిస్ బై దిస్ అంటే ఏం చెప్పచ్చు? ఇంప్లాయిస్ బీసీ ఇస్ ప్యారలల్ టు క్యూఆర్ క్యూఆర్ ఈ రీజన్ రాస్తే బై తేలుస్తారు అంతేనా? ఎస్ సార్. ఉన్నాయి పబ్లిక్ ఎగ్జామ్స్ నాటికి రీజన్ రాసుకోవడమే, ప్రాక్టీస్ అప్పుడు రాసుకో పేపర్ల. ఇది బై ద కాన్వర్స్ ఆఫ్ కాన్వర్స్ బై తేల్స్ బై ద కాన్వర్స్ ఆఫ్ తేల్స్తారు అని చెప్పి ఇట్లా రీజన్స్ రాస్తే మంచిది, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ రాసేప్పుడు రాసుకోవచ్చు. ప్రాక్టీస్ అప్పుడు అక్కర్లా.